తెలంగాణ కాంగ్రెస్లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా బాధ్యతలో కొనసాగుతున్న అద్దంకి దయాకర్కి ఉద్యమ నేతగా తెలంగాణలో మంచి గుర్తింపున్న తెలంగాణ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్ అలాంటి ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ రాజకీయాలకు బలవుతూనే వస్తున్నాడు నిత్యం పార్టీకి అండగా ఉండే ఈయనకి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ హైకమాండ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లో దళిత బిడ్డకు ఇంత అన్యాయం ఏంటని పలువురు ప్రశ్నించారు అయితే గెలిచాక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు అది కూడా జరగలేదు ఆఖరి నిమిషం వరకు అద్దంకి పేరే ఫైనల్ అని ఇచ్చినట్టే ఇచ్చి తీరా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కి ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చేశారు అయితే చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ ఏంటో అద్దంకి అభిమానులకి కాంగ్రెస్ నేనులకు అసలు అర్థం కాలేదు అద్దంకి పదవి రాకుండా అడ్డుపడ్డది ఎవరనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది అయితే ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అద్దం దయాకర్ కు ఎమ్మెల్సి దక్కుతుందని అందరూ భావించారు సిఎం రేవంత్ కి ముఖ్య అనుచరుడిగా దయాకర్ ముద్ర వేసుకున్నాడు దయాకర్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని దూరం చేయడంలో ఎవరి హస్తమున్నా ఎమ్మెల్సీ దూరమైనంత మాత్రాన క్యాడర్ బాధపడాల్సిన అవసరం లేదని అంతకంటే గొప్ప పదవి అధిష్టానం ఇవ్వచ్చని అభిమానులకు అద్దంకి దయాకర్ చెప్పడం విశేషం అయితే తాజాగా సీఎం రేవంత్ దావోస్ టూర్ ముగించుకొని రాష్ట్రానికి చేరుకోగా అద్దంకి సీఎం సాబ్తో భేటీ అయ్యారట ఇదే క్రమంలో దయాకర్ అన్నకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి